మున్సిపల్ ఎన్నికల్లో తనపై ఇండిపెండెంట్ గా పోటీ చేశాడని అక్కసుతో అధికార పార్టీకి చెందిన ఓ నేత ఆ దళిత కుటుంబాన్ని టార్గెట్ చేసి ఆ కుటుంబంలోని యువకుడిపై కేసు పెట్టించి పోలీసులతో కొట్టించి చివరకు ఆ యువకుడు ఆత్మహత్య చేసుకునేలా చేసిన విషాద ఘటన తూర్పు గోదావరి జిల్లా సామర్లకోటలో చోటు చేసుకుంది. దీంతో కుటుంబ సభ్యులు దళిత సంఘాల మృతదేహాన్ని స్టేషన్లో ఉంచి ఆందోళన చేపట్టారు. సామర్లకోట పోలీస్ స్టేషన్లో 2వ తారీఖున గిరీష్ బాబు అన్న కుర్రాడిపైన ఒక తప్పుడు కేసులు అయితే పెట్టడం జరిగింది. ఏదంటే ముందు మమ్మల్ని అటకాయించాడని చెప్పేసి ఒక దుబా వెంకటేష్ వాళ్ళ భార్య ఇద్దరు కలిసి పెట్టడం జరిగింది. ఒక 50,000 రూపాయలు నగదు మమ్మల్ని తోసి అటగించి మా దగ్గర లాక్కుని పోయాడని చెప్పి ఈ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగిందని చెప్పేసి తెలిసింది. ఆ కేసు నిలబడకపోక దానిపైనే మమ్మల్ని ఇద్దరిని మానభంగం చేశాడని చెప్పేసి తప్పుడు ఫిర్యాదు ఇంకో కేసు పెట్టడం జరిగింది. ఈ రెండు కేసులు మరి ఎస్ఐ గారు మరి ఈ కేసుల్ని పూర్తి విచారణ చేయకుండా ఎవరైతే రాజకీయ నాయకులు సోకాల నాయకులు ఎవరైతే ఉన్నారో సామర్లకోటలో వైఎస్ఆర్సీపీ నాయకులు వాళ్ళ ఫోన్ మాటలు విని మరి స్థానికంగా ఉన్న ఎస్ఐ గారు వాళ్ళ మాటలకు లోబడిపోయి ఇక్కడ కుర్రాడిని మరి దారుణంగా అంటే ప్రతి చిన్న కేసులో కూడా 7 ఇయర్స్ లో కేసులో కూడా 41 సిఆర్పిసి నోటీసు సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఉన్నప్పటికీ కూడా ఒకరికి ఒక న్యాయం డబ్బున్న వాళ్ళకి ఒక న్యాయం పేదలకు ఒక న్యాయం పక్షంలో ఇక్కడ వ్యవహరిస్తూ స్టేషన్ బెయిల్ ఇస్తే సరిపోయే దానికి స్టేషన్ బెయిల్ ఇవ్వకుండా 3 రోజులు ఆ అబ్బాయిలను ఇద్దరిని కూడా లోపల పెట్టి చిత్రహింసలకు గురి చేసి ఆ చావుకు కారణమైన ఎస్ఐ గారిని ఇక్కడ ఎవరైతే ఈ కేసులకి మరి తప్పుడు కేసులకు పాల్పడిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మరి రాజకీయ నాయకులు అవనివ్వండి ఏ వ్యక్తులైనా సరే వాళ్ళందరినీ కూడా వెంటనే అదుపులోకి తీసుకుని వారిపైన మరి వారు పెట్టిన కేసులను వెనక్కి తీసి మా కేసులు పెట్టాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా కుటుంబ సభ్యులకు కూడా చనిపోయిన మృతుని కుటుంబానికి కూడా మరి ప్రభుత్వం ఆదుకోవాలని ఇలాంటి వైఎస్ఆర్సీపీ నాయకులు ఇలాంటి పనులు పాల్పడుతున్న వారిని వెంటనే వారిపైన కఠినమైన చర్యలు తీసుకుని వారిని వెంటనే శిక్షించాలని మా ప్రత్యేకమైన డిమాండ్గా